నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, రక్షణ మాకు దయచేయము. దేవుడని యెహోవా సెలవిచ్చు మాటను చేరబెట్టుతున్న ఆయన తన బిడ్డలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బతిహీనులు కాకుండాగాక మన దేశంలో మహిమను వస్తున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడిన వారికి సమీపంగా ఉన్నది. కృపాసిత్తము కలుసుకున్న నీతి సమాధానములు ఒకటి బుద్ధి పెట్టుకున్నవి. ఆకాశ భూమి నుండి సత్యమోచను, ఆకాశం నుండి నీతి పారచూచును. యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాలలో అది నడుచును. ఫిలిప్పీ రాసిన పత్రిక, మళ్ళీ చెప్తున్నానండి, ఫిలిప్పీ రాసిన పత్రిక అందరూ తీసుకోండి. క్రీస్తు కదిన పౌరును సహోదరుని తిమోతిను మన పేరు చిత్రమున్నాను ఫిలిమోనకును మన సహోదరుని అప్యకును తోడిన అరికెపునకును నింట ఉన్న సంగమునకును శివం చెప్పలేనిది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రవీణ నుండి కృపయు సమాధానము మిక్కలను గాక. నీ ప్రేమ గురించి ప్రవీణ వేసేట్ల చక్కల పరిశుద్ధులను నిఖిలంగా విశ్వాసం గురించి నేను నా ప్రేరణందు నేను ఎంతో విజ్ఞాపం చేసి ఎల్లప్పుడూ నా దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించు. క్రీస్తుని బట్టి మీ ఎందు ప్రతి శ్రేష్టమైన వరము అనుభవపూర్వకంగా విషయమై ఎదుట వలన ఇతరులు నీ విశ్వాసముందు పాలవరట అన్నది కార్యకారి కావనవి కొంచెం నాన్న సహోదరుడ పరిశుద్ధుల ఉదయములు నీ మూలంగా విశ్రాంతి పొందిన నీ ప్రేమ బట్టి నాకు విశిష్టమైన ఆనందము ఆదరణ కలిగను. కావనతమైన దాని గురించి నేను నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తుని నాకు బహుధైర్యం కలిగిన నేను వద్దును. ఇప్పుడు క్రీస్తు కదం పోను నీ ప్రేమ బట్టి వేడుకుంటున్నా మన మంచిన కనుము. నా బంధకముల్లో నేను కన్నా నా కుమారుని ఉన్నేసం కోసము నేను వేడుకుంటున్నాను. అతను నిష్పతి వాడే కానీ ఇప్పుడు నీకును నాకు ప్రయోజకమైన వాడు ఆయను. నా ప్రాణంతో వారైన అతని నేతృత్వంపినాను. నేను స్వాతులకు బంధకములో ఉండగా నీకు బతిక అతను నాకు పరిచారం చేయ నిమిత్తము నాతో అతను ఉంచుకొని చుట్టండి. కానీ నోపుకారం బాంతం చేతనట్టు కాక స్వేచ్ఛాపూర్వకంగా ఉండమని నిన్న మాట్లాడక ఏమి చేయటం అవసరం లేదు. అతని మీద దోషంగా ఉండక దోషం కంటే ఎక్కువగాను ప్రసోదరుడుగాను విశేషమైన నాకును శరీర విషయమును ప్రభు విశేషమైన మరి విశేషంగా నీ ప్రసోదరుడుగాను నీ అత్త ఎల్లప్పుడూ ఉండక కాపులు. అతడు కొట్టుగాలను అడబాసింటిని కాబట్టి నీవు నన్ను చేర్చుకుంటూ అతని కూడా చేర్చుకున్నాము. అతను నీకు ఏ ఇష్టమైన కలు చేసినట్లా నీకేమైనా రుణమున్నట్లా అతను అలెక్కలు చేర్చము. పౌలు నేను నా స్వస్థతో ఈ మాట రాస్తున్నాను, అది నేనే తిత్తును. ఆయనను నేతృష్ణంలో నీవే నాకు రెండు పడినామని నేను చెప్పనేలా. అవును సోదరుడు, ప్రభునందు నీ వలన నాకు ఆనందం కలిగినము కృష్ణ ఆనందముకు విశ్రాంతి కలు చేయము. నేను చెప్పిన దానికంటే నేను ఎక్కువగా చేతుని ఎదిగిన ఆ మాట నీకు రాస్తున్నాను. అంతేకాదు నీ ప్రతనముగా నేను నీ అనుగ్రహం నిశ్చయంగా కనుక నాతో బస సిద్ధం చేయమని క్రీస్తునందు నాతోటికి ఏదైనా అపప్రాణ అత్యతమ మార్కు అరిస్తారు దేమ లోక వాళ్ళని చెప్తున్నారు. మన పరమైన యేసుక్రీస్తుప మీ ఆత్మకు తోడని గాక. విశ్వగ్రంథము 35వ అధ్యాయం, మళ్ళీ చెప్తున్నానండి అందరూ తీసుకోండి. విశ్వగ్రంథము 35వ అధ్యాయం, అరణ్యమును ఎన్నెన్న భూమి క్షేతోషించను అడవి ఉల్లసించి దశరు పుష్పం వల్ల పోయిను అది బహుగా పూచు ఉల్లసించను ఉల్లసించి సింగుల పాను లభాన సౌందర్యము దనుకున్నాను. అవి అవమయమును మన దేవుని తేజస్సును చూచును సరళం చేయడం వడపరచము తుట్టులను మోకాలము దృఢపరచము తత్తరలు జాగ్రత్తలండి భయపడకుండా ధైర్యముగా ఉండి దీపెత్తున చేటిక నీ దేవుడు చే వచ్చిస్తున్నాడు. ప్రధాన దేవుడు చేతంగ ప్రకారంగా ఆయన చేయను. ఆయన వచ్చి తానే రక్షించను. గుడ్డువాని కన్నులు తెరవబడను, చెవిటివాని చెవులు చెప్పబడను, గుడ్డివారు తప్పలే గతులవేను, మగవాని నాలుక పాలను, అన్యంలో నీళ్లు పుగిను, అడవిలో కాళ్ళు పాలను, ఆయన వాళ్ళ మగలను నేను భూమిలో నిలుపుకలు పుట్టిన అక్కడే పొనుగున వాటిలో జమ్మును తొంగటి మేత పుట్టను అక్కడ తొంగటి మేతే పుట్టును అక్కడ దారికన్న రాజమార్గం ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అడవును, అది అభితుల పోకుండా మార్గము.
ఆ మార్గం పోయిన వారికి ఏర్పరచబడిను. మూడు లైన్లను దాన్ని నడుచుతూ తోత పెక్కిందరు. అక్కడ సమూహందరు కోరింతలు తనకు అవి ఎక్కడంలో వివచింపడి అక్కడ నచ్చుతారు. యహోవా వివచింపడి పాటలు పాడచ్చు తిరిగి శ్రేణికి వచ్చేదారు. వారు తన మీద నిత్యాలు తనను వారు ఆనంద శుద్ధి గలవారే వచ్చేదారు. దుఃఖమున తూర్పునగిరిపోవును.